టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ బేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటివి నైన్వి సుమంటీ నాగ్ కోల్కత్తా ఇన్సిడెంట్కి సంబంధించింది నేను రవీంద్రనాథ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆడియన్ మాతో పాటు కలిసి వస్తూ ఉన్నారు ఒక రైట్ జడ్జ్మెంట్ కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము చాలా డీప్ ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయ్యి దీన్ని చేస్తూ ఉన్నాము మాతో పాటు చాలామంది వచ్చేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ నాగరాజ్ గారు అండ్ రవీంద్రనాథ్ గారు మీకు స్పెషల్ థ్యాంక్స్ అని చెప్తూ మా నేమ్స్ మెన్షన్ చేస్తూ మరీ చెప్తూ ఉన్నారు అండ్ కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు దీని మీద ఈ డెవలప్మెంట్ మీద మాట్లాడండి ఇది ప్రజలకు తెలియాలి అండ్ దీని మీద ఈరోజు కాలేజ్ మీద ఒక్కొక్క ప్రక్షాళన జరగాలి దీని మీద మాట్లాడండి అని చెప్పి సలహాలు సూచనలు ఇస్తున్నారు సో మీ అందరికీ ఒక్కసారి స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడాను అయితే కోల్కట్టా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడుకుంటే ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఎలాంటి పురోగతి సాధించింది ఈ కేసు అనేది ఒకసారి డీటెయిల్గా మనం ఒకసారి మాట్లాడుకుందాము అండ్ సీబీఐ కూడా ఇన్వాల్వ్ అయింది కదా సో న్యూస్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ అథెంటిక్ సోర్స్ నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము ఎక్కడి వరకు డెవలప్మెంట్ వచ్చింది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాటలో అడిగితే తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి గారు మన ఆడియన్స్ అయితే మనతో పాటు వచ్చి న్యాయం జరగాలి అని చెప్పేసి ప్రతి అప్డేట్ని ప్రతి అప్డేట్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఇవాళ ప్రతి ఇళ్లల్లోనూ స్కూల్స్ కాలేజ్ ఆఫీస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి మనతో పాటు వస్తూ ఉన్నారు సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి అంటే కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఏమున్నాయి అంటే సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది సో ఏం జరుగుతుంది జుడిషియర్లో ప్రతిరోజు ఒక లైవ్ టెలికాస్ట్ సుప్రీంకోర్టులో ఏదైనా ట్రయల్స్ అవుతున్నాయో ఒక సత్సంప్రదాయాన్ని తీసుకొచ్చారు సో మనం కూడా ఏంటంటే ఈ కేసు సంబంధించి ప్రతి ఒక్కరు తెలియాలి లీగల్ రైట్స్ ఎలా ఉంటాయి ఏమేమి పురోగతి సాధించారు దీనివల్ల ఫ్యూచర్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఒక మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది విక్టిమ్ యొక్క ఫ్యామిలీస్ కానివ్వండి ఆ సంఘటన సంబంధించి మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్లో కూడా ఇటువంటి విషయాలు మళ్ళా మళ్ళీ రిపీట్ కాకుండా ఈ జాతర ఎక్కడతో పోలీస్ స్టాప్ ఉండాలి అని నేను చెప్పడం జరిగింది సో మనం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో డైలీ అప్డేట్స్ మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా ఈరోజు విషయానికి వస్తే నాగరాజ్ గారు ముఖ్యంగా సీబీఐ వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు సుప్రీంకోర్టు చంద్రచోడి గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు సీబీఐ ఎంక్వైరీ చేశారు ఆ ఎక్వైరీస్లో భాగంగా సందీప్ ఘోష్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు సందీప్ ఘోష్ గారి మీద కీలకమైనటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చేయండి నాగరాజ్ గారు అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం అంటే ఎవరైతే ఈ బాధితుడు కల్ప్రిట్ ఎవడైతే ఉన్నాడో ఈ కల్ప్రిట్ ఉన్నటువంటి సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి మధ్య లింకులు ఉన్నాయి అన్నది ఈరోజు బహిర్గతమైందండి బా అంటే ఎవిడెన్సెస్ రేపు మనకు కన్ఫర్మేషన్స్ వస్తాయి బట్ ఈరోజు అందులో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆయన ఫోన్ చాటింగ్స్ ఆయన మొబైల్లో వాట్సాప్ చాటింగ్స్ మిగిలిన అన్నింటిలో కూడా ఈ సంజయ్ రాయ్కి ఆయనకి కాంటాక్ట్స్ జరుగుతున్నాయి అంటే ఈ సంగతనే కాదండి ఈయన యాక్చువల్గా ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ బోర్డర్లో అంటే సందీప్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపాల్గా అనే ఉందాక కూడా చెప్పి చెప్పాం సందీప్ ఘోష్ ఎప్పుడు కూడా నలుగురు బౌన్సెల్స్ వెళ్తుంటాడు దాంతోపాటు ఎవరైతే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తికి కూడా ఒక కీ పర్సన్గా ఉన్నాడు అంటే ఈజనాట బౌన్సర్ అయినప్పుడు కూడా ఈయన కూడా డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఉందన్నమాట అంటే చైర్మన్ గారి క్యాబిన్ కూడా వెళ్ళేంత యాక్సెసిబిలిటీ సంజయ్ రాయ్కి ఉంది ఇది ఫస్ట్ దొరికిన ఎవిడెన్స్ ఏంటంటే సంజయ్ రాయ్కి అదేవిధంగా ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ గారికి మధ్య లింకు నెంబర్ టూ ఈయన ఏదేదో సంఘటన జరిగిందో సందీప్ ఘోష్ గారు ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ అమ్మాయి వెళ్ళి ఆయనతో మాట్లాడిన విషయాన్ని కూడా ఇప్పుడు కూడా సస్పెక్ట్ చేస్తున్నారు ఆ క్యాబిన్లో ఏం జరిగిందనే విషయాన్ని ఈరోజు సందీప్ ఘోష్ని తీసుకొని సిక్స్త్ టైం ఆయన ఇంట్రాగేషన్ చేశారు సిబిఐ వాళ్ళు ఆ విషయాలని రేపు బహుశా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది బట్ ఈరోజు జరిగిన విషయాలు ఏంటంటే ఇంట్రాగేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ ఇంట్రాగేషన్లో ప్రధానంగా వీటి సంబంధించి అడిగారు ఈ వాట్సాప్ ఛాట్లో ఎవరెవరితో మాట్లాడారు ఏమేమి మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఆల్రెడీ రికార్డు ఉంది వాళ్ళ దగ్గర బట్ ఒక ఓవరాల్ కన్ఫర్మేషన్ తీసుకుందామని ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని అడిగారు అవునండి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఈరోజు సిక్స్త్ టైం ఇంట్రాగేషన్ చేశారు ఈ గడిచిన ఫైవ్ డేస్లో సిక్స్త్ టైం గ్రిల్ చేశారు ఆయన గిల్ అని ఇంట్రాగేషన్ చేశారు ఆ ఇంట్రాగేషన్ ఏంటంటే సంజయ్ రాయ్కి ఎవరు ఈ కల్పి ఉన్నటువంటి సంజయ్ రాయ్కి నీకు మధ్య ఇంత వాట్సాప్ చాట్ ఎందుకు జరిగింది అనే విషయం కూడా జరిగింది అదేవిధంగా సంఘటన జరిగినటువంటి మార్నింగ్ సిక్స్ థర్టీ టు అరౌండ్ ఇన్ బిట్వీన్ ద నైన్ థర్టీ టైంలో అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఆయన వాట్సాప్ చాట్లో ఎవరెవరు కాల్స్ చేశారు అన్న విషయం కూడా ఈరోజు ఇంట్రాగేషన్ జరిగిందండి చాలా వరకు ఇది కాకుండా ప్రధానంగా చెప్పుకోవాల్సింది సందీప్ ఘోష్కి తెలియనటువంటి ఒక అదృశ్యమైన శక్తి ఉంది అంటే టీఎంసీ గవర్నమెంట్ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మమతా బెనర్జీ గారికి ఇక్కడ సందీప్ ఘోష్కి మధ్యన పనిచేసే ఒక ప్రధాన ఒక వ్యక్తి ఒక అదృశ్యమైన ఎక్కుతున్నారు ఆ అదృశ్యమైన వ్యక్తి ఎవరన్నది బహుశా నాకు తెలిసి రేపు వీళ్ళందరూ ఫైల్ సబ్మిట్ చేస్తారు సిబిఐ రేపు సుప్రీంకోర్టు రేపు లాస్ట్ డే అంటే ట్వంటీ సెకండ్ ఆగస్ట్ గల ఫైల్ సబ్మిట్ చేయాలి అందులో ఈ విషయం బహుశా బహిరంగపరిచే అవకాశం అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ఆ విషయం అనే కీలకమైన వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు చుట్టూ తిరుగుతోంది దాని మీద ఆల్రెడీ మీడియా కథనాలు నడుస్తున్నాయి బహుశా ఈ విషయం రేపు రివీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక కీలకమైన వ్యక్తి ఉన్నారు ఇందులో బా ముఖ్యంగా సందీప్ ఘోష్ ఎవరైతే అని అనే వ్యక్తున్నారో ఈయన చేసినటువంటి మార్నింగ్ సిక్స్ థర్టీ టు అప్ టు నైన్ థర్టీ ఈ టైంలో జరిగినటువంటి ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయం కాకుండా సంఘటనా స్థలాన్ని అంత తొందరగా ఎవిడెన్స్ని పూర్తిగా రూపుమాపేయాలని అని ఇమీడియట్గా క్లీనింగ్ కార్యక్రమం పెట్టి తొందర తొందరగా చేసే పనులన్నీ కూడా ఈరోజు సస్పెక్ట్ చేస్తుంది సిబిఐ ఇది కాకుండా సూసైడ్ చేసుకుంది అమ్మాయి అనే విషయం ఫోన్ చేశారు విక్టిమ్స్కి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఆ కాల్ డేటాను కూడా కలెక్ట్ చేశారు ఈరోజు దానికి సంబంధించి అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఎవిడెన్స్లో చాలా కీలకం అండి ఒక సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ప్రధాన కీలకం అనమాట తర్వాత ఇండివిజువల్ బయట ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అయ్యాయి ఏమైనా రెస్పాండ్ అయ్యాం అనేది ఇంపార్టెంట్ దాని మీదే మ్యాక్సిమం టైం అంతా కూడా ఈరోజు సస్పెక్ట్ చేస్తూ సంజయ్ ఘోష్ ఇంటరాగేషన్ చేసే విషయం తెలిసింది ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మమతా బెనర్జీ గారి యొక్క మేనల్లుడు ఒక కీలక పాత్రధారిగా ఉన్నాడు అన్న విషయం వినిపిస్తోంది బట్ ఎంతవరకు కరెక్ట్ అంది మనకు పక్క ఇన్ఫర్మేషన్ అయితే లేదు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికైతే లేదు రేపటికైతే తెలుస్తుంది రేపటికి బహుశా రివ్యూలు కావచ్చు సంబంధించి బట్ ఏదైనప్పుడు కూడా రేపు వచ్చే న్యూస్ మీద మాత్రం యావత్ నేషన్ కాకుండా ప్రపంచం మొత్తం కూడా వెలుగు చూస్తుంది అంటే బట్ వెయిట్ చేస్తుంది మమతా బెనర్జీ కి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ కథనాలు అయితే చూసాం కానీ బట్ అందులో ఏది వాస్తవం ఏది కాదు అనేటువంటి దాని మీద డీటెయిల్స్ అయితే పర్టికులర్గా తెలియదు మీరు గూగుల్ కనుక చేస్తే చాలా డీటెయిల్స్ అయితే వాటికి సంబంధించింది కూడా తెలుస్తూ ఉంటుంది సో మేబీ అంటే చాలామంది దానికి సంబంధించినటువంటి వాటిల్లో క్లారిటీ ఎందుకు లేదు అని అంటే ఫర్దర్గా దీని మీద ఆ సిబిఐ విచారణ జరుగుతుంది కోర్టు ట్రయల్లో ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేయలేరు కాబట్టి ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే ఏదేమైనప్పుడు కూడా సందీప్ ఘోష్ ఎక్స్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మాత్రం చాలా వరకు చిక్కుల్లో ఇరుక్కున్నట్టుగానే కనిపిస్తుంది సార్ డెఫినెట్గా ఆయనకి శిక్ష పడే అవకాశం అయితే ఉంది కనిపిస్తుంది ఇక్కడ బట్ రిజల్ట్ అంది జడ్జిమెంట్లో ఉంటుంది అది ఇక రెండో విషయానికి వస్తే సంజయ్ రాయ్ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక కీలకమైన వ్యక్తి సంజయ్ రాయ్ ఈ సంజయ్ రే అనే వ్యక్తి అసలు ఏం జరిగింది ఆగస్ట్ ఐదు నుంచి ఈయన మొత్తం కేసు స్టడీని తీసుకొచ్చారు సార్ ఆగస్ట్ ఐదో తేదీ నాడు ఈయన కరగ్పూర్ వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాడు ఐదో తారీఖు నుంచి అక్కడే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అక్కడే ఉండి ఎయిత్ కరక్పూర్లో బయలుదేరి ఎయిత్ ఈవినింగ్ వచ్చాడు అంటే ఈ సంఘటన జరిగిన ముందు రోజు రాత్రి వచ్చాడు ఈయన వస్తువు తిన్నగా ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి సోనాగి ప్రాంతానికి వెళ్ళి అదొక వ్యభిచార గృహం అండి ఆ వ్యభిచార గృహంలో ఒక అమ్మాయితో కలిసి వచ్చాడు అక్కడ నుంచి అంటే అరౌండ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అక్కడ వన్ అవర్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ బైక్ మీద అక్కడ నుంచి చోట్ల అన్నటువంటి మరొక వ్యభిచార గృహానికి వెళ్ళాడు అక్కడ నుంచి అంటే ఆ మెంటాలిటీ చూడండి సార్ అది చదువుతుంటే మనకే చిరాగ్గా ఉంటుంది అసలు చెప్పుకోవడానికి కూడా ముందు సోనాగచ్చి ప్రాంతంలో వ్యభిచార గృహానికి వెళ్ళాడు అక్కడ నుంచి రిటర్న్ అరౌండ్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో సోనాగచ్చి ప్రాంతంలో తిరిగినట్టుగా సీసీ ఫుటోస్ బయటకు వచ్చి అక్కడ ఒక వ్యక్తిని కలిశాడు అయితే అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి చోట్ల ప్రాంతానికి వచ్చాడు చోట్ల ప్రాంతంలో మరొక మహిళతో కలిశాడు ఆయన అక్కడ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాడు మీడియా వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తి ఆమెను కలిశారు యాక్చువల్గా ఆ వ్యభిచార గృహంలో ఏ వ్యక్తినైతే అయితే అంటే ఏ స్త్రీతో అయితే కలిశాడో ఆమెను వెళ్ళి ఇంట్రాక్టేట్ చేశారు మీడియా వాళ్ళు ఇమిడియట్గా ఉంటుంది కదా మీడియా వాళ్ళంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా వీళ్ళు కలిస్తే ఆమె ఒకటే మాట చెప్పింది నాగరాజ్ గారు మేము ఉన్నాం కదండి వేల మంది లక్షల మంది ఇక్కడ ఉన్నాం మేము సోనాగచ్చేలో అంత క్రూయల్టీగా ఆమె దగ్గరికి వెళ్ళి చంపాల్సిన అవసరం వచ్చింది ఆమె కూడా చూడండి ఒక వ్యభిచార స్త్రీ కూడా హర్షించట్లేదు ఈ విషయం మీద మేము ఉన్నాం ముప్పై వేల మంది పైగా సోనా ఉన్నాం చోట్ల అక్కడ అనధికారం అయినప్పుడు కూడా అఫీషియల్గా నడుస్తుంటుంది అది ఈ విషయం మేము ఉండగా అక్కడికి వెళ్ళి ఆమెను చంపాల్సినంత దుర్మార్గుడ వీడు ఇలాంటి వ్యక్తిని నిలువన ఉృతి ఇవ్వాలి అని అమ్మాయి కూడా చెప్పడం జరిగిందని మీడియాలో వార్త కదా వినిపిస్తున్నాయి సో చోట్ల ప్రాంతం నుంచి ఆయన సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ఏగన్ తిన్నగా కాలేజీకి వచ్చాడు ఆయన ఆయన చూడండి యాక్సెసిబిలిటీ కాలేజీలో ప్రతి చోటుకి వెళ్ళేంత యాక్సెసిబిలిటీ ఉంది తినగా ఎమర్జెన్సీ వాడికి వెళ్ళి అక్కడ డోర్ లాక్ చేస్తుందని మీట్గా డోర్ను కూడా బ్రేక్ చేశాడు అది కూడా సిసి ఫుటేజ్లో బయటకు వచ్చింది ఒప్పుకున్నాడు ఆయన నిన్న జరిగిన పాలిగ్రఫీ టెస్ట్లో కూడా నేను జరిగిన ఇంట్రగేషన్ అని విషయాలను ఒప్పుకున్నాను పాలిగ్రఫీ టెస్ట్లో ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ఈరోజు జరిగిందండి మార్నింగ్ రోజు ఆయన పాలిగ్రఫీ టెస్ట్ కూడా జరిగింది ఈరోజు అక్కడ నుంచి ఆయన ఎమర్జెన్సీ వాడి తినగా మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు చూడండి సెవెన్ థర్టీ టూ ఎయిట్ మధ్యలో ప్రిన్సిపల్ రూమ్ కలవడం అనేది అది ఇక్కడ సస్పెక్ట్ చేస్తుంది సిబిఐ వాళ్ళది అంటే ఏడున్నరకి ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఈ వస్తు వస్తు పూర్తిగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఐ మీన్ పూర్తిగా తాగి ఉన్నాడు మద్యం సేవించి ఉన్నాడు మద్యమే సేవించాడు వీటితో పాటు ఇంకేమైనా తీసుకున్నాడు అది ఒకసారి రేపు రిపోర్ట్స్లో మనకి వినిపించే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కలిసి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళాడండి సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో ఈయన ప్రిన్సిపాల్ రూమ్ చాంబర్కి వెళ్ళాడు ఇది ఇక్కడ ఒక సస్పెక్ట్ అవుతుంది ఇక్కడ ఎందుకు వెళ్ళి కలిశాడు ప్రిన్సిపాల్ చాంబర్ని అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వాలంటీర్ సివిక్ వాలంటీర్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే ప్రిన్సిపల్ రూమ్కి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ అంటే ఎంతో చనువు కానీ డైరెక్ట్గా వెళ్ళలేమండి నాగరాజ్ గారు అట్లాంటిది ఆయన వెళ్ళి పర్సనల్గా కలిసి రిటర్న్ మళ్ళీ నైన్ థర్టీకి వచ్చి అక్కడ నుంచి బైక్ మీద మరి వేరే ఫ్రెండ్ తోటి వేరే చోటికి వెళ్ళి సం ఫుడ్డు అవన్నీ కూడా క్యారీ చేసి తీసుకొచ్చి పన్నెండున్నర ఆ ప్రాంతంలో పడుకున్నాడు సరేనా ఏదో ఫోన్ వచ్చింది ఆయనకి ఆ టైంలో ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఫోన్ వచ్చింది ఆ రింగ్ అయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ వన్ ఆ మధ్యలో ఫోన్ వచ్చింది అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంలో ఈయన ఫోర్త్ ఫ్లోర్కి సెమినార్లకి స్టెప్స్ ఎక్కువ ఉంటూ సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తున్నాయి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాడు అక్కడ ఈ దారుణం అకృత్యం జరిగింది అది ఈ సంజయ్ చేసినట్టుగా క్లియర్గా బహిర్గతపరుస్తుంది అనమాట ఇది యాక్చువల్గా సంజయ్ ఏం చేశాడు అన్నది మనకి కనిపిస్తుంది స్టోరీ అండి ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ ప్రకారం ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది అట్ ద సేమ్ టైమ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక బాడీ ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ బాడీని ఏర్పాటు చేశారు ఆ టాస్క్ ఫోర్స్ బాడీ కూడా ఒక మెయిన్ పాయింట్స్తో అంటే మెడికల్ కాలేజు అలాగే ఫార్మసీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి గైడ్లైన్స్ కోసం వాళ్ళ రక్షణ చర్యల కోసం ఎటువంటి తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక గైడ్లైన్స్ టూ మంత్స్లో ఇవ్వమని చెప్పి నివేదిక ఇచ్చారు దాని మీద వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా ఒక కూర్చుని ఒక సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఒక పది మంది గ్రూప్తో కలిసినటువంటి టాస్క్ ఫోర్స్ మెంబర్స్ అంటే గైడ్లైన్స్ కోసం అని చెప్పి వీళ్ళకి టూ మంత్స్ టైం ఉంది ఆ టూ మంత్స్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇదిలా జరుగుతుండగా ఆ పేర్లగా అక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ కూడా ఇచ్చారు అంటే ఏం జరిగింది పదిహేనవ తారీఖు ఉదయం ఎర్లీ అవర్స్లో ఒక సుమారుగా ఒక కొన్ని వందల మంది హాస్పిటల్ మీద దాడి చేసి అటాక్ చేసి అద్దాలని ధ్వంసం చేసి ఎమర్జెన్సీ వాళ్ళు కుర్చీల్ని మంచాలని పగలగొట్టి అక్కడ భయభ్రాంతులు గురి చేశారు అక్కడ పేషెంట్స్ అందరూ కూడా విద్యార్థులు ముసుగుసుకుంటే కొంతమంది గుండాలు బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే చేశారో అట్లాంటిది అట్లాంటిది యాక్చువల్గా హాస్పిటల్ అంటేనే రోగులు ఉంటారు కదండీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటారు ఏం జరుగుతుందో తెలియక ఒక భయభ్రాంత సిచ్యువేషన్ గురి చేస్తారు కొంతమంది గోడాలు కలిసి ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి తలా పోలీస్ స్టేషన్కి ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇంత అటాక్ జరుగుతున్నప్పుడు విషయం తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయింది అంత ఇంటెలిజెన్స్ ఏమైంది స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఇది కావాలని చేశారా లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తొక్కి పెట్టారా అని చెప్పి ఇద్దరు ఇద్దరు ఎస్పీలని సస్పెండ్ చేశారు అట్ ద సేమ్ టైం ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు ఈరోజు వాళ్ళు కూడా ఆర్డర్స్ వెళ్ళి వాళ్ళని కూడా ఈరోజు ఇంటరాగేషన్ చేశారు ఇది కాకుండా ఎవరైతే ఎవిడెన్స్ అనుకుంటున్నారో మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని పిలిచి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా ఎవిడెన్సెస్ తీసుకున్నారు నాగరాజ్ గారు ఇది ఈరోజు జరిగినటువంటి డెవలప్మెంట్ ఎలా ఉందండి ఈరోజుకి ఏదైనా జస్టిస్ కోసం మనం చేసేటువంటి ఈ అప్డేట్స్లో మనతో పాటు వచ్చినటువంటి ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు స్పెషల్ థ్యాంక్స్ నాగరాజ్ గారు అంటున్నారు స్పెషల్ థ్యాంక్స్ రవీంద్రనాథ్ గారు అని చెప్పేసి అంటూ ఉన్నారు మనకు కూడా అంటే మాకు కూడా ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పర్సన్స్ కూడా ఉన్నారండి ఆడియన్స్ నుంచి కూడా మాకు త్రూ వాట్సాప్ ఒక మంచి సేకరణతోటి మాకు పంపించడం జరిగింది మిమ్మల్ని నన్ను డిస్కస్ చేయమని చెప్పేసి ఈ ఇష్యూ మీద పర్టికులర్గా ఈ విషయంలో డిస్కస్ చేయండి ఆ విషయంలో డిస్కస్ చేయండి అని చెప్పేసి స్పెషల్ థ్యాంక్స్ అండి అందరికీ మీరు ఎంత త్వరితగతిన దీనికి జస్టిస్ జరుగుతుందని ఎంత త్వరగా అయితే వెయిట్ చేస్తున్నారో అంతకు మించి మేము ఎప్పుడెప్పుడు వస్తుందా అనేటువంటి ఉద్దేశంతోనే ఈ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము ఎందుకు అని అంటే ఇది మన ఇంట్లో సమస్య మనకు మనమే పరిష్కరించుకోవాలి ఇది ప్రతి మగాడి సమస్య అని చెప్పేసి మనం భావించాలండి ఎందుకు అని అంటే వాళ్ళ మనకు ఒక అక్క చెల్లి అమ్మ మనతో పాటే ఉండేటువంటి మనుషులు వాళ్ళని కాపాడుకోవటం అనేది మన బాధ్యత ఆ బాధ్యతని సక్రమంగా సిస్టమ్ దగ్గర నుంచి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి డెసిషన్ వస్తుందని మాత్రం భావిస్తూ ఉన్నాము సో ఎప్పటికప్పుడైతే చూస్తూ ఉండండి అండ్ మాతో పాటు మీరు ఉండండి దయచేసి ఒక్కొక్క రైట్ జడ్జిమెంట్ కోసం మేము కూడా చూస్తూ ఉన్నాము అండ్ ఇప్పటివరకు అప్డేట్స్ ఇచ్చిన మీకైతే స్పెషల్ థ్యాంక్స్ అండి దీని వెంబడి మొత్తం కృషి అంతా నాగరాజ్ గారు సుమంటి యావత్ మీరు ఆల్మోస్ట్ మీ డైలీ యాక్టివిటీస్ కూడా పక్కన పెట్టి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఇద్దాం పబ్లిక్ని అవేర్నెస్ ఇద్దాం అన్న దృష్టిలో మీరు చేస్తున్న కృషికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా చాలా ఓపికగా కూర్చొని దీనికి సంబంధించినటువంటి డేటా అంతా స్టడీ చేస్తూ ఉన్నారు ఒక అడ్వకేట్ పొజిషన్లో ఉన్న మీరు దీన్ని స్టడీ చేసి ప్రతి దాంట్లోనూ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్